తెలంగాణలో బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది ముప్పై ఐదు మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది అమర్పేట నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అంతుల్ నుంచి బాబుమోహన్ కు సీటు ఖరారు చేశారు ఇప్పటికే యాభై మూడు మందిని ఖరారు చేసిన బీజేపీ ఇప్పుడు మలివిడిత జాబితాలో పలు కీలక స్థానాలను ఖరారు చేసింది జనసేన పొత్తు ఖాయం కావడంతో వారి సీట్లను ఇప్పటికే ఖరారు చేశారు బీజేపీ విడుదల చేసిన జాబితాలో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా కనిపించింది బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో యాభై మూడు మందిని విడుదల చేయగా ఇప్పుడు మరో ముప్పై ఐదు మందిని ఖరారు చేసింది జనసేనకు పది నుండి పన్నెండు సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం ఈ లిస్టులో సీనియర్లు కొత్తగా చేరిన వారితో పాటుగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఈ జాబితాలో మంచిర్యాల వీరబల్లి రఘునాథ్ ఆసిఫాబాద్ ఆజ్మీరా ఆత్మారాం నాయక్ వి మోహన్ రెడ్డి బాన్సువాడ ఎన్ల లక్ష్మీనారాయణ నిజామాబాద్ రూరల్ కల్చారి దినేష్ మంతని చందుపట్ల సునీల్ రెడ్డి మెదక్ పంజా విజయ్ కుమార్ నారాయణకేట్ జానేవాడ సంఘప్ప ఆంతోల్ బాబుమోహన్ జహీరాబాద్ రామచంద్ర రాజ నరసింహ ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ఎస్ ప్రభాకర్ ఎల్బీ నగర్ సామా రంగారెడ్డి రాజేంద్రనగర్ తోకల శ్రీనివాసరెడ్డి ఉన్నారు చేవెల్ల కెఎస్ రత్నం పర్గి మారుతి కిరణ్ ముషిరాబాద్ పూసరాజు మలక్పేట సామిరెడ్డి సురేందర్ రెడ్డి అంబర్పేట కృష్ణయాదవ్ జూబ్లీహిల్స్ ఎల్ దీపక్ రెడ్డి సన్నద్ నగర్ మరి శశీధర్ రెడ్డి సికింద్రాబాద్ మేకల సారంగపాణి నారాయణపేట్ రతంగు పాండురెడ్డి జచ్చెల్ల చిత్త రంజన్ దాస్ మక్తల్ జలంధర్ రెడ్డి వనపర్తి అశ్వత్థామరెడ్డి అచ్చంపేట దేవని సతీష్ మాదిగా షాద్ నగర్ అందె బాబయ్య దేవరకొండ కె లులు నాయక్ హుజురా నగర్ చల్ల శ్రీలతారెడ్డి నల్గొండ మాధగాని శ్రీనివాస్ గౌడ్ ఆర్ పాలేరు పడాల శ్రీనివాస్ పినపాక పోడియం బాలరాజు పాలేరు సున్నా రవికుమార్ సత్తుపల్లి రామలింగేశ్వరరావును బీజేపీ తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది